వీడు చైర్ వేసుకొని మరి పైనకి ఎక్కి సామాన్ మొత్తం తీసి వాళ్ళ కొడుతున్నాడే. అరే ఇక నువ్వు నన్ను అటాక్ చేయకరా. ఏంటంట నేను నాకొద్దు నాకొద్దే వద్దు అసలు. మమ్మీ నేను వెళ్తున్నా మమ్మీ. చూసినా ముగ్గురు పైన ఇట్లా పెడతారు. మీరు ఇంకే ఇంకేమని మాట్లాడతారంటే ఉషా దేవత ఒక్కడేసారి కాల్ చేసినావు తిన్నావా అని కూడా కాల్ చేయలేను. నీకు పెళ్లి చేస్తాను ఎట్లా చూసుకుంటది. ఇంక ఇప్పుడు కూడా నేను నేను చూసుకుంటా కూర్చుంటానా. హౌ వాజ్ యువర్ డే టుడే? ఐ మై స్కూల్ మీతో ఉంటే నాకు మెంటలే కుదరా. రే ఉషా ఇది వీళ్ళకి తీసేసిండే. జస్ట్ ఉంటే పలిగిపోతుండే. వీడు చైర్ వేసుకొని మరి పైనకి ఎక్కి సామాన్ మొత్తం తీసి వాళ్ళ కొడుతున్నాడే. సారీ చెప్పు. ఇంకోసారి చేస్తావా? చేస్తే కుర్తా. సో స్కూల్లో ఎవరో బర్త్డే ఉండే అంట. మళ్ళీ ఈయన బర్త్డే అప్పుడు మనం కూడా మంచిగా సో అవిష్ గారి స్కూల్లో ఒకళ్ళ బర్త్డే ఉంటే వాళ్ళు ఇది ఇచ్చిందంట. మంచి ఇచ్చింది గిఫ్ట్ మనీ బాక్స్. అది ఆల్రెడీ అయ్యే దీనికి లాక్ కూడా ఉంది. వావ్ అవి. సో నువ్వు మనీ సేవ్ చేసుకో ఇప్పటి నుంచి. హే గైస్, నేను ఒక ట్రేడింగ్ ప్లాట్ఫామ్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. దాని పేరే పాకెట్ బ్రోకర్. సో ఎవరికైతే ట్రేడింగ్ పైన అవగాహన ఉందో వాళ్ళే ఈ యాప్ని యూజ్ చేయాలని చెప్పేసి ఒక సిన్సియర్ రిక్వెస్ట్ మీకు. సో నా ప్రోమో కోడ్ కేవీఎల్ యూజ్ చేశారంటే ఫస్ట్ డిపాజిట్ పైన మీకు 100% బోనస్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1000 రూపీస్ డిపాజిట్ చేస్తే మీకు 1000 రూపీస్ ఎక్స్ట్రా బోనస్ వస్తుంది. ఓకేనా? అండ్ దీంట్లో ఏంటంటే గైస్, మనము ఒక ప్లాట్ఫామ్ ఉంది దీంట్లో, దానివల్ల మనం సోషల్ ట్రేడింగ్ చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే టాప్ మనీ ఎర్నింగ్ ట్రేడర్స్ ఉన్నారో వాళ్ళకి సేమ్ కాపీ చేసి మనం కూడా మనీ ఎర్న్ చేసుకోవచ్చు. లైక్ వాళ్ళ సిగ్నల్స్ ఇండికేటర్స్ యూజ్ చేసి. సో దానివల్ల మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. అండ్ దీంట్లో ఏంటంటే ఈ యాప్లో నియర్లీ 130 ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కరెన్సీ పైన చేసుకోవచ్చు, మనము ఇండెక్స్ పైన చేసుకోవచ్చు, స్టాక్స్ పైన చేసుకోవచ్చు. ట్రేడింగ్ చేసేసి మనం మనీ కూడా ఎర్న్ చేసుకోవచ్చు. ఇది చాలా సేఫ్ అండ్ ట్రస్ట్ వర్ది. సో గైజ్, మీకు వచ్చిన ప్రాఫిట్ మీ బ్యాంక్ అయినా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు, లేకుంటే యూపీఐ కన్నా ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అండ్ ఇది చాలా ఈజీ వే ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ మనీ. విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మీ అమౌంట్ అనేది మీకు వచ్చేస్తుంది. సో ఇంకా లేట్ ఉందుకు డిస్క్రిప్షన్ కామెంట్లో లింక్ పెట్టాను. ఈ వీడియో తర్వాత మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. సో మనీ బాక్స్ మా అనోన్కి. సో ఇప్పటి నుంచి ఇలా మనీ ఇవ్వాలి నాన్న. ఓకేనా? ఈయన బర్త్డే అయినప్పుడు కూడా మనం ఏదో ఒక గిఫ్ట్ ఇవ్వాలి. అర్థమైందా? సరే, సెకండ్ గిఫ్ట్ కదా స్కూల్ నుంచి. పింక్ కలర్ది కాకుండా ఇంకొకటి బ్లూ కలర్ ఉంటే చూసినావా స్కూల్? సో మనీ సేవ్ చేస్తావు అవి? అలా అన్ని 500 నోట్లు వేసుకో మమ్మీని అడిగి. డాడీని అడగొద్దు, డాడీ దగ్గర లేవు. నీకేమైంది? చప్పట్లు కొడుతున్నావు? ఎక్సైట్మెంట్ అరే నువ్వు నన్ను అటాక్ చేయకరా. అది వచ్చిండే ఎప్పుడు ఇవ్వాలి. గల్ల మొత్తం నింపుతట్టున్నావు నువ్వైతే. నువ్వు గుడ్ బాయ్ లేకుండా నేను మనీ ఇస్తాను. నా పర్సులకి నుంచి పైసలు నీకు కావాలంట. అవి శ్రీలంక కరెన్సీ నాన్న. మొన్న అప్పుడు పోయినాం చూసినావు శ్రీలంకరా. ఆ మనీ కరెన్సీ ఇండియన్ కరెన్సీ కావాలి. ఓకేనా? ఇక ఈ దమ్ చేస్తా చూడు మమ్మల్ని. ఇక అది వచ్చినప్పటి నుంచి ఎవరితో ఎవరికి కాల్ చేసి మాట్లాడుతున్నారా? ఎవరితో మాట్లాడుతున్నావు నాన్న నువ్వు?
ఇట్లుంటారు మా ఇంట్లో. వీళ్ళకి ఇంట్లో ఉండి ఈయనొక టైం పాస్ కావాలి కదా, సో వీళ్ళంటే వీళ్ళు ఇట్లా టైం పాస్ చేసుకుంటా ఉంటారు. ఏంటంట రే సావు కొట్టకు, అరే వచ్చిందేమో గాని ఆజ్ఞా మెల్లగా వేసాం, ఇయ్యాలి వేసేసాం కూడా ఆల్రెడీ. నీదేం రా లుల్లి, రే మెల్లగా వేసాం పైసలు. టిఫిన్ కంప్లీట్ చేసిందా? ఏయ్ రవీష్ గారు సేమ్ స్టార్ట్ చేసిండు. వచ్చి అంకే ఏనికి వస్తలేదు. మెల్లగా నేను లోపలి నూకు నూకు మంచి నూకు. కంగ్రాచులేషన్స్. సో ఇక్కడ నేను రెడీ అయి కూర్చున్నాను, ఓకేనా? నాకు లీడ్ అవుతుందని చెప్పేసి అన్నా. ఈమెనేమో దీనికి కూర్చోబెట్టి దింపిస్తా కూర్చుంది. ఇంకేమన్నా అంటే మాత్రము ఇంకా కాలేరు లంచ్ అని చెప్పేసి అంటు. ఇక్కడ టైం చూడండి, 2:40 అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడు ఎందుకు నాకు ఇప్పుడు ఏమొద్దే? నేను నాకొద్దు నాకొద్దే వద్దు అసలు. మమ్మీ నేను వెళ్తున్నా మమ్మీ. ఏంది ఊకే మిమ్మల్ని బతిమలాడుకుంటా కూర్చోవాలా ప్రతిసారి? నేను నీకు ఎప్పటి నుంచి చెప్తున్నా, 1:30 నుంచి చెప్తున్నా నువ్వు నువ్వు నా దిమాగ్ ఖరాబ్ నడుకు. మంచి ప్లీజ్ అన్నప్పుడు ప్లీజ్ అబ్బాయి చెక్కి నాకు లేట్ అయితే ప్లీజ్. ఏం నీకేం కదుల్లి, నువ్వు ముందుకు వచ్చు. ఏమైంది? నేను ఎప్పుడు బైక్ తీసి పట్టుకుని తిరుగుతా ఉంటే నువ్వు నీవు బయటికి రావాలని చెప్పేసి నువ్వు చూస్తున్నావు అంతే కదా? బయట చిరగొట్ట అట్లనే పోతాం. నువ్వు చూసినా ముగ్గున పైన ఇట్లా పెడతారు. మీరు ఇంకే ఇంకేమని మాట్లాడతారంటే ఉషా దేవత, ఉషా నందుకు ఊకే సతాయిస్తారు, ఉషా కాబట్టి ఉంటుంది వేరే అమ్మాయి అయితే వెళ్ళిపోతుంది అని చెప్పేసి మీరు అంటారు. ఒక చూడండి ఎట్లా చేసింది చూసా, మ్యాన్ హ్యాండిల్ చేస్తుంది. ఇట్లా ఇది చూసా, ఇదే ఇట్లా చేస్తుంది అంటే నన్ను ఎంత కొడుతుంది తెలుసా? మీరు మాత్రం ఇంకా సపోర్ట్ చేయండి నా పిల్లల్ని. ఎట్లుంటుంది ఎట్లా కొడుతుంది తెలుసా నా పిల్లలను? మీకు ఏంటంటే నేను వీడియో పెట్టేదే కనబడుతుంది, దానికంటే ముందు అసలు ఏం కదా. వస్తున్నా అడుగు, నేను మాట్లాడుకుని వస్తా. ఎందుకు నేను నాకు వర్క్ అయినాక నేను వచ్చేందు. బాయ్ 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 బాయ్. నువ్వు నీ పిల్లలను తప్ప నువ్వు నన్ను ఎప్పుడైనా కేర్ చేసినావా? నీకు నేను చెప్తాను, నాకు సర్చ్ ఆపరేషన్ ఉందమ్మా, నాకు లేట్ అవుతుంది, నీకు పెట్టు పొద్దున లంచ్ తినలేదు తెలుసా? నేను తినలే, కేర్లెస్. నువ్వు నిజంగా చెప్తున్నా కేర్లెస్. నీకు నీ పిల్లలు అర్థమైందా? వీనికి దినిపేరకు ఒక గంట, వానికి దినిపేరకు ఒక గంట, నాకు ఒక్కటి ఒక్క ఒక పెట్టి వెళ్ళిపోతే నేను తిననా? నువ్వేమని చెప్పినావు, నువ్వేమని చెప్పినావు? ఆకలి తోడు నా కడుపు కడుపు కాలుతున్నాయి నాకు. నేను పెట్టు ఉషా నేను తినేస్తాను అని చెప్పేసి అంటే కొంచెం అన్నం ఉందని చెప్పేశాను. 10 మినిట్స్ అయితే నువ్వు పెట్టలేవే. ఎంతసేపు అని తినిపిస్తా ఉంటుంది నీకు? మొగుడు ఇంట్లో నీకు చెప్తున్నా కదా, చెప్పే నేను. ఏంటంటే వీడు ఆగుతాడు, వీనికి ఇంపార్టెంట్, నాకు ఇంట్లో అసలు ఇంపార్టెన్స్ లేదు, సింపుల్ నమ్మట్లేదు నీకు లేడు. అడుగుడేంది, నేను వెళ్తున్నప్పుడు నువ్వు ఇక స్టార్ట్ చేసినావు. అంతకుముందు ఏం చేసినావు? వాడిని అక్కడ కొంచెం సేపు ఆపేసి తిను, అక్కడ తిండి నాకు తిండి పెట్టేసి అయిపోతున్నాయి కదా. ఏం 2 సెకండ్స్? ఎంతసేపు? 10 మినిట్స్ దాకా ఆగినా నేను. అరే నాన్న ఏం చేస్తున్నావు నాన్న?
బీపీ చెక్ చేస్తున్నావా? నీకు వీళ్ళనే చూసుకోవే, వీళ్ళని చూసుకో. నీకు నాకు నాకు డిన్నర్ కూడా పెట్టకే, డిన్నర్ కూడా పెట్టకు. టైం చూడు, 9:25 అవుతుంది, నేను ఇప్పుడు ఇంటికి వచ్చినాను. మధ్యలో ఒకసారి ఫోన్ చేసినావు అంతే. ఆ లేట్ అయ్యిందిందుకు? ఏంది, ఏం చేస్తున్నావు కూడా అడగలేదు చూసినావా? నేను ఏం ఒకటేసారి కాల్ చేసినావు, ఒకటేసారి కాల్ చేసినావు. తిన్నావా అని కూడా కాల్ చేయలేను. మనుషులు వీళ్ళసి నిజంగా పోవే. కానీ కొడుకుకే పెట్టుకో, అదేంట నీ పిల్లలని చూసుకుంటా కూర్చో, నన్ను చూడకు. ఏం చేస్తున్నావు నాన్న? బీపీ చెక్ చేసుకుంటున్నావు నువ్వు ఒక్కనివి. ఓయ్ కజు, నువ్వు వచ్చినప్పటి నుంచి నీ అమ్మ నాకు అసలు కేర్ కూడా చేస్తలేడు. ఏం దాట వాడు ఏం చేస్తుంది చూడండి. బీపీ మెషిన్ పెట్టుకుని ఆడంటే ఆడే చెక్ చేసుకుంటున్నాడు. అన్ని క్యూట్ పనులు చేస్తుంటారు వాడు. సో కూలర్ ఖరాబ్ అయింది, నిచ్చిపెడితే తుడికిపోతుంది చూసిన కూలర్ దగ్గర. రే దగ్గుమంది మనోడు, నైట్ పూట దగ్గుతా ఉన్నాడు. ఏమైనా నా కూలర్కి రియూ? ఏయ్ వద్దు వద్దన్న, జాగ్రత్తగా గెలిపించుకున్నామని చెప్పేసి అంటే. దాదా అవి వద్దులే. ఏయ్ వద్దుదా, ఏం వస్తుంది నాన్న, ఖరాబ్ అయిపోయింది అది, ఖరాబ్ అయిపోయింది. ఎందుకు పెట్టేం చేస్తు, ఏమో తట్టుకుంటుంది అక్కడ, అందుకే సౌండ్ వస్తుంది. పోయిపోయానికి కోసేసే, కోసేసే. బండి అయిపోయింది, బండి అయిపోయింది. కూలర్ రిపేర్ చేస్తున్నావు? రే నువ్వేం చేస్తున్నావురా? రే ఎందుకు తీసుకుని వస్తున్నాను ఇవన్నీ? ఇది కొంచెం ఇచ్చామంటే టైం మొత్తం ఖరాబ్ చేస్తూ ఉంటారు. ఇది ఎందుకు తెచ్చినావు ఇప్పుడు? ఎక్కడి నుంచి తెచ్చినావు? ఓపెన్ చేసినావా? నా భయం ఏంటంటే ఈ పైన మేము కొన్ని మెడిసిన్స్ పెడతాం, వీడు ఇక్కడ దాకా ఎక్కుతున్నాడు. ఇంకొకసారి ఏంటంటే ఒక్కొక్కసారి మనోడు సైకిల్ తెచ్చేసి సైకిల్ పైన ఎక్కి దీనిపైన కూడా గెలుపుతూ ఉంటారు. ఇట్లుంటారు మా వాడు, ఇళ్ళకేం తీసింది అది. మాది కొంచెం చెప్పకుండా ఉంటుంది ఇవన్నీ, డోంట్ మైండ్. ముందు తీసినా ఏం చేద్దామని, ఏం చేద్దామని ఏం మాంటాడు అసలు, ఏం అర్థం కాదు. ఓకే పోనీ పోనీ, చిల్ చిల్ పోనీ. ఓహో కంగ్రాచులేషన్స్. మీరు ఏమైనా సోఫాలు ఇవ్వాలనుకుంటే, సోఫాలు అంటారు సారీ, కూలర్లు ఏమైనా ఇవ్వాలంటే ఉషాకి ఇవ్వండి. ఉషా కూలర్ మంచి వేసింది, ఇప్పటిదాకా సౌండ్ వచ్చింది టక్ టక్ టక్. మమ్మీ అన్నం తిన్నాను అని వేసాను లంచ్, మళ్ళీ అడిగినామా అని తిన్నామా అని. వచ్చినాక అడిగినావా తిన్నావా అని చెప్పేసి? మీరు లేట్ పెడుతున్నావు నాకు ఫుడ్, అదైతే గుర్తుపెట్టుకో మమ్మీ. చాలా లేట్ పెడుతున్నావు నువ్వైతే ఫుడ్ నాకు. ఏమన్నా నువ్వు అని కాదు, చాలా లేట్ పెడుతున్నావు ఫుడ్. రేపు కూడా నాకు ఫుడ్ లేట్ అయింది అనుకో. అరే నా పిల్లానికి అయితే ఇద్దరు పిల్లలు ఉన్నారు మమ్మీ, వాళ్ళని చూసుకుంటుంది. మరి నీకు నేను ఒక్కడే ఉన్నా కన్నా ఇంట్లో ఎక్కువ మాట్లాడకు, అందరు పిల్లలు చూసుకుంటారు, అందరినీ. నా పెళ్ళం చూసుకుంటుంది, నిన్ను చూసుకోండి. ఇంత పెద్ద డాడీ 10 గంటల వరకు వెళ్ళిపోతుండే. అవును మమ్మీ, నేను తిన్నానా? ఎందుకు చూస్తా? నీకు పెళ్లి చేస్తే పెళ్ళం చూసుకుంటుంది, ఇంక ఇప్పుడు కూడా నిన్ను నేను చూసుకుంటా కూర్చుంటానా? ఇంకా పిల్లలని కంటే ఇంకా మొగని చూసుకోరా? ఫో నీ పెళ్ళని అడగ క్వశ్చన్, నన్ను కాదు అడిగేది. అర్థమైందా? ఇద్దరిని చూసుకుంటున్నాను, టైం దొరుకుతలే అని చెప్పేసి అంటది. నేను ముగ్గురు పిల్లల్ని చూసుకొని డాడీని చూసుకొని డాడీ కరెక్ట్ టైం కంటే కరెక్ట్ టైంకు పెడుతుంటుంది. ఓ నా పిల్ల, నా పిల్లలంటే ఇద్దరు పిల్లలు ఉన్నారు, నువ్వు నన్ను చూసుకో. ఇంకా చూసుకుంటా, పెళ్లి చేసి ఇద్దరు పిల్లలు పుట్టినాక కూడా నిన్నే చూసుకుంటా కూర్చుంటా. ఓ మళ్ళా క్వశ్చన్ అడగనికైనా బుద్ధి ఉండాలి. ఏం జరుగుతున్నావు? ఇట్లా ఉంటారు మా ఇంట్లో, ఒక రెస్పెక్ట్ ఇయ్యారు నాకు. ఏమన్నా అంటే ప్రతి క్వశ్చన్స్ వస్తాయి, ఆన్సర్స్ వస్తాయి దానికి. విన్నావా?
అది బ్యాటా, క్రికెట్ బ్యాట్ అది. ఫోర్ ఇరిగిపోతారు మళ్ళీ నాకు దోమలు కొట్టుకొని ఉండదు. అది కాదు, ఇప్పుడు మమ్మీని అడిగినా నేను, ఉషా బిజీ ఉంది పిల్లలను చూసుకోనికే, వాళ్ళ పిల్లలు ఉషా పిల్లలను పిల్లలు చూసుకుంటుంది, మళ్ళీ నేను నీ పిల్లల్ని కదా మమ్మీ నన్ను చూసుకో కదా అని చెప్పేసి. అంటే మమ్మీ ఏమంటుంది, నేను ఆ ఏజ్ ఉన్నప్పుడు ముగ్గురు పిల్లలను చూసినా, డాడీని కూడా చూసినా, ఉషాకు పోయి చెప్పు ఇద్దరు పిల్లలు మగుని చూసుకోమని చెప్పేసి అంటుంది మమ్మీ. అంటే నీకు నీ పిల్లలే ఇంపార్టెంట్ కాదు, వీరు ఫోన్ చూస్తున్నాడు. నేను ఇప్పుడు భయంలో పెట్టకుండా ఎట్లా, ఇప్పుడు నేను భయంలో పెట్టకుండా ఎట్లా చెప్పు చెప్పు నాన్న, నువ్వు ఫోన్ పట్టుకొని కూర్చుంటా ఉంటే నేను ఏమనొద్దా చెప్పు. నేనేమని అన్నాం అనుకో, మళ్ళీ కొన్ని వస్తాయి కామెంట్స్ కింద, ఎందుకంటున్నావు ఏమంటున్నావు పిల్లలను అట్లా చేయొద్దు, అబ్యూజింగ్ చేస్తున్నావు పిల్లలని కొడుతున్నావు అని చెప్పేసి. అంటే నువ్వు చేసేది ఏం లేరు, 24 అవర్స్ ఫోన్ పట్టుకుంటే అంటే పట్టుకొని అనుకోని ఊకోవాలి. నిన్ను ఇక్కడ చూడు, అవి నువ్వు ఫోన్ పట్టుకున్నావు అనుకో, చెప్తున్నా మళ్ళీ ఇంకొకసారి, సీరియస్ చెప్తున్నా నేను. పండేటప్పుడు నువ్వు తిడతావు దడ్డ తిడతాడంట, అలిగి నా రూమ్ లోకి వచ్చిండు. ఫోన్ పడితే తిట్టకమా, ఊక తిడతారా పిల్లగాని, పండే పెడితే వండ పెట్టుర్రి, లేకుంటే మా పిల్లగాని మాకు ఇచ్చి తీసుకోవు మమ్మీ తీసుకోవు. ఆ నిన్ను వండ పెట్టారు కూడా వండ పెట్టారు, నీకు అర్థమైతలే ఆడు. నువ్వే అలవాటు చేసావు మమ్మీ ఫోను, నువ్వే అలవాటు చేసావు ఫోను. అంతే మరి నైనమ్మనే చేసింది, అన్ని కంప్లైంట్ ఇస్తున్నావరా మా అమ్మకి నువ్వు. అది బంద్ చేసినా మమ్మీ, అది బంద్ చేసినా. ఏ అవి నడువు, ఇంకా బ్యాట్ కావాలంట వద్దు నానా, అవి పుట్టు 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 అంటాయి. ఏమంటే పుట్టు పుట్టు పుట్టు, దొంగేడుపు దొంగేడుపు దొంగేడుపు. భయం లేక భయం లేక సో డైలీ ఒక 2 మినిట్స్ అవిష్ తోటి ఇంగ్లీష్ క్లాసెస్ మాట్లాడదాం మనం, ఓకేనా? సో అవి కర్రా, సో వాట్ యు ఆర్ డూయింగ్, టాకింగ్ ఇంగ్లీషా? ఓకే, చూడగాలి కూడా వచ్చింది. ఓకే, విచ్ క్లాస్ యు ఆర్ స్టార్టింగ్? జేకేజీ. ఓకే ఓకే, హౌ వాజ్ యువర్ డే టుడే? I'm my school. నీతో ఉంటే నాకు మెంటలే కుదరా. I'm my school అంట. ఏమి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నారు? How was your school today? What did you learn in your school? I homework. What homework? I finished my homework. You finished your homework? Okay. What did you learn? I met to the school. No, Nana. What did you learn in school? What did you play? Activity. Activity. What activity did you do? I play something. ఇంత ఫీజ్ కడుతున్నా నేను, జాయిన్ చేసి 4 నెలలు అవుతుంది రే. What activity you done అంటే స్టడింగ్ ఇన్ జేకేజీ అంట. What activity did you do? Tell about shapes. చూసాం ఇంకా మెల్లమెల్లగా ఇంగ్లీష్ వస్తారేమో, కొంచెం అయితే ఇంప్రూవ్మెంట్ ఉంది. షేప్స్ గారు, నేను ఇంగ్లీష్ లో మాట్లాడతాను, ఇంగ్లీష్ లో మాట్లాడ. అర్థమైందా? అర్థమైందా? ఇన్ఫాక్ట్ చెప్పాలంటే నాకు కూడా అంత ఫ్లూయెంట్ ఇంగ్లీష్ ఉషాకు వస్తారు మంచిగా.
రెక్టాంగిల్. వెరీ గుడ్. ఏందన్నా? బై. ఏంది? బై. బాయా? బై. ఏమంటున్నాడు? బై. బై. బాయ్ కాదు, బైక్. బైకా? నా పెద్ద కొడుకుకి నా చిన్న కొడుకుకి ఒకటి అలవాటు, నైట్ పూట నా ఫోన్కి వచ్చేసి ఫోన్ వచ్చేసి డైరెక్ట్ బైక్స్ పెట్టు బైక్స్ పెట్టు అని చెప్తారు. వీళ్ళకి బైక్స్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఈరోజు బ్లాగ్ వింటే హోప్ఫుల్లీ మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయ్యింది. అండ్ అంతే. అవి సే బాయ్. బాయ్. ఇక్కడ చూసి బాయ్ కుట్టియో. అవి బాయ్. మా రియాజ్ గారు మంచి కిస్ ఇస్తారు చూడండి. కిసీరా నా కిసి కిసీరా అను కిసీరా కిసీరా కిసీ అంటే ఏం రే, ఏం చేస్తుంది? రాపు రాపు కిసి కార్ కిసి బాయ్.